కాలింగ్ సహస్ర సినిమా ఈరోజు విడుదలైంది. మీ దగ్గర థియేటర్స్ అన్నిట్లో రిలీజ్ అవుతుంది. అందరూ వెళ్ళి సుధీర్ గారిని కొత్త జానర్లో వెళ్ళి చూసి ఆనందించండి. ఎట్ థియేటర్స్ నియర్ టు యూ, ఆల్ ది బెస్ట్. అంటే అదే బ్లాక్ బస్టర్ అన్న, నిజం చెప్పాలంటే బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అది ఏమంటారు మన చిరంజీవి నాని రవితేజ ఎలా వచ్చారో సుధీర్ అన్న కూడా అలా వచ్చాడు. వాళ్ళ తర్వాత నెక్స్ట్ ఈ సుధీర్ అన్ననే. ఇంకోటి అన్న ఈ డైరెక్టర్ వచ్చేసి హైలైట్ తీసిండు అన్న సినిమా అయితే. అవసరం అన్న, అసలు చెప్పని అవసరం లేదు, అంత బాగున్నాయి అన్న అన్న. పోస్టర్స్ పోస్టర్స్ ఎట్లున్నాయి, దీన్ని అర్థమవుతుంది కదా లుక్స్ ఎట్లున్నాయి. లాస్ట్ ఫైట్ ఉంటుంది కదా, ఎట్లా అనిపించింది ఆ ఫైట్ సీన్? అయితే అస్సలు చెప్పని అవసరం, అంత బాగుంది అన్న ఫైట్ సీన్. అసలు అది మొత్తం అరసి గొంతు పోయిందన్న మొత్తం. బీజిఎం ఆర్కే రాబీన్ అయితే హైలైట్ ఇచ్చింది అని అది అది చెప్పలేరు కదా, అది చెప్పకూడదు కదా. చనిపోయారా బతికిర్రా అన్న, అది ఎట్లా చెప్తారు? మూవీ ఎలా ఉందన్న? చాలా బాగుందన్న, ఇప్పుడే చూసాం కాలింగ్ సార్ మూవీ, చాలా అద్భుతంగా ఉంది. నాకైతే క్లైమాక్స్ చాలా చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నని క్లైమాక్స్లో ఎలాగ చూడాలనుకున్నావు, అన్న అన్న ఎలాగ చూడాలనుకున్నావు అలానే చూసాము. అంత అద్భుతంగా తీసాడు డైరెక్టర్ గారు, కానీ మన ప్రొడ్యూసర్ గారు కూడా అంతే కాస్ట్ చేశాడు. చాలా బాగుందన్న క్లైమాక్స్ వచ్చి సినిమాకి చాలా బాగా హైలైట్, చాలా బాగుంది. నాకైతే నచ్చింది హర్రర్ అన్న, ఫుల్ హర్రర్గానే ఉంటుంది, ఫుల్ హర్రర్ థ్రిల్లర్ ట్విస్ట్ మీద చూసుకుంటుంది. హీరోయిన్ చనిపోతుంది అంటే మీరు సినిమా చూడాలి, వచ్చి ఆడియన్స్ సినిమా చూడాలి. ఓకే, థ్యాంక్ యూ.